దివ్యశక్తుల సమాహారం సర్వరోగ నివారణం కదంబ వృక్షం లలితా లలితాశాహస్త్ర నామాల్లో లలితాదేవిని కదంబ వనవాసిని అని పూజిస్తారు కదంబ వృక్షానికి ఆధ్యాత్మికంగానే కాక ఆయుర్వేద పరంగా కూడా మంచి ఔషధ గుణాలున్నాయి సంస్కృతంలో సైతం దీనిని కదంబ అనే సంబోధిస్తారు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ మొక్కను కదంబ అనే పిలుస్తారు కదంబ వృక్షం గురించి పురాతన ఆయుర్వేద వైద్య శాస్త్రంలో వివరించబడింది శ్రీకృష్ణ చరిత్ర కాళిదాసు విరచిత మేఘ సందేశంలో కదంబ వృక్షం గురించి ప్రస్తావన ఉంది కదంబ వృక్ష పూలను అలకానగరంలోని స్త్రీలు అలంకరణకు వినియోగించేవారని కాళిదాసు రాశాడు ఈ వృక్షాన్ని పూర్వకాలంలో వృత్తపుష్ప కాదంబరి నిప కర్ణపూరక సింధు పుష్ప మదాధ్య లాలన ప్రియా లాంటి పేర్లతో సంబోధించేవారని పూర్వకాలం నాటి రచనల వల్ల తెలుస్తోంది ఈ మొక్కకు ఎక్కడైనా ఎదిగే లక్షణాలున్నాయి తడి నెలలో నదీ తీరాల్లో కదంబ వృక్షాలు విరివిగా కనపడతాయి కదంబ వృక్షం గుబురుగా ముప్పై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది పసుపు పచ్చగాని ఎరుపు రంగులో కానీ పూలు పూస్తాయి ఈ చెట్ల కాయలు బాగా పండినప్పుడు పసుపు పచ్చ రంగుకి మారతాయి ఈ పళ్లలో చిన్న విత్తనాలుంటాయి కదంబ వృక్షంలో మహత్తర ఔషధ విలువలు అన్ని రోగాలను నయం చేయగలుగుతుంది ఎందుకంటే మనిషిలోని చంచల దోషాలైన కఫవాత పిత్తాలను సమతుల్యంగా కదంబం ఉంచగలుగుతుంది వేదనా స్థాపన అంటే శరీరంలోని నొప్పులకు విషఘ్న అంటే విషానికి విరుగుడుగా కదంబ పనిచేస్తుంది రాజని ఘంటు అనే ఆయుర్వేద సిద్ధార్థ గ్రంథంలో కదంబ వృక్షాలు మూడు విధాలుగా ఉంటాయని తెలుస్తుంది ధారా కదంబ ధూళి కదంబ భూమి కదంబ ఈ మూడింటి మధ్య కొద్దిపాటి వైద్య చికిత్స ప్రకృతులతో పాటు పూల అలంకారంలోనూ ఎదగడంలోనూ చిన్న చిన్న తేడాలుంటాయి విరేచనాలను నియంత్రించే ఔషధ గుణం ఈ వృక్షంలో ఉంది ఈ చెట్టుకు పూసే పూల శిఖరాల నుంచి తీసిన రసాన్ని పరిశోధనాత్మకంగా జంతువులపై ప్రయోగించారు ఎండించిన చెట్టు బెరడు ఒక సేవనం వల్ల విరేచనాలు తగ్గుతాయని ఒక పరిశోధనలో తేలింది ఈ చెట్టు బరడులో ఉదరంలోని వాయువు అంటే గ్యాస్ సమస్యలను పరిష్కరిస్తుందని కనుగొన్నారు విరేచనాలు తరచుగా పసిపిల్లలను బారిస్తుంటాయి ప్రత్యేకంగా ఐదు సంవత్సరాలు దాటని పసిపిల్లలు విరేచనాల వల్ల నిరసించిపోతుంటారు బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో విరేచనాల వల్ల అధిక శాతం పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది ఈ దేశంలో మరణాలకు కారణమైన విరేచనాల వ్యాధి రెండవ స్థానంలో ఉండడం గమనార్హం ప్రపంచ వ్యాప్తంగా యాభై నుంచి ఎనభై లక్షల మంది పిల్లలకు విరేచనాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి అయితే కదంబం ద్వారా తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు పసిపిల్లలోని విరేచన వ్యాధి కారణాలను నియంత్రించే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి మూలికా వైద్యంతో విరేచనాలను నియంత్రించేందుకు బంగ్లాదేశ్ లోని సాంప్రదాయ వైద్యులు పలు ప్రయత్నాలు చేశారు కానీ ఊహించినంత వరకు మంచి ఫలితాలు సాధించలేకపోయారు కదంబ వృక్షంలో పలు ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది సామాన్య జ్వరాలకు రక్తహీనతకు కణుతులకు వీర్యాభివృద్ధికి ఈ వృక్షంలోని పలు వృక్ష భాగాలతో వైద్యం చేయవచ్చని పూర్వం నుంచి శాస్త్రం చెబుతూనే ఉంది అయితే ఇటీవల పిల్లల్లో విరేచనాల సమస్యను పరిష్కరించేందుకు కదంబ వృక్షంపై పరిశోధనలు ప్రారంభించారు గతంలో ఈ వృక్షంలోని చికిత్స లక్షణాలపై చేసిన పరిశోధనలో విషానికి విరుగుడు వ్రణాలను తగ్గించే శక్తి మలేరియాను తగ్గించే గుణం కాలేయ చికిత్సకు అవసరమైన ఔషధీ ప్రకృతి గల వృక్షంగా గమనించారు వృక్షంలోని వివిధ పదార్థాలు వాటి చికిత్స లక్షణాలు పుష్పాలు కదంబ వృక్షం పుష్పరేకులను రెండు వందల గ్రాములు నీడలోనే ఎండబెట్టాలి ఎండిన తర్వాత డెబ్బై శాతం ఎథనాల్ రసాయనంతో మిళితం చేసి ఆ మిళితం చేసిన పూరేకుల నుంచి రసం తీయాలి ఆ రసాన్ని నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేస్తే ఆ రసంలోని ఎథనాల్ ఆవిరైపోతుంది ఆ పసరు కొద్దిపాటి ఎరుపు వర్ణంలో కలిసిన నల్లని రసంగా మారుతుంది ఈ రసాన్ని వైద్యుని పర్యవేక్షణలోనే అధిక విరేచనాలకు చికిత్సగా వినియోగించవచ్చు ఈ రసం ఆయుధ వృక్షంలోని ఆముదానికి పూర్తిగా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్నట్లుగా గమనించారు అయితే కదంబ వృక్షం ఇతర చికిత్సలతో పాటు పిల్లల్లోని విరేచనాలను అరికట్టడానికి కూడా చికిత్సా కారకమని ఇటీవల కనుగొన్నారు ఈ విధంగా నేడు వివిధ వృక్షాలపై లభ్యమవుతున్న శాస్త్రీయ వనరులను ఉపయోగించుకుని నూతన పరిశోధనలు జరుగుతున్నాయి వృక్ష లక్షణాల్లో వైద్యానికి పనికి వచ్చే ఔషధ ప్రకృతులు వెల్లడవుతున్నాయి పూర్వకాలం నాటి ఆయుర్వేద శాస్త్ర విజ్ఞానంతో పాటు మూలిక వృక్ష లక్షణాలపై జరుగుతున్న పరిశోధనలు ఆయుర్వేద వైద్యానికి ఇంకా బలం చేకూరుస్తున్నాయి కదంబ వృక్షం పెరగడానికి ప్రత్యేక పర్యావరణ పరిస్థితులు అవసరం లేదు మైదాన ప్రాంతంలో కొద్ది తడి తగిలిన ప్రదేశాల్లో ఈ వృక్షం పదిహేను నుంచి ఇరవై మీటర్ల వరకు పెరగలుగుతుంది ఎప్పుడూ ఆకుపచ్చగా ఉంటుంది ఈ చెట్టు బెరడు ముదురు గోధుమ రంగులో ఉంటుంది ఆకులపై ఈనెలు స్పష్టంగా కనపడుతుంటాయి ఈ చెట్టుకు పూచే పూలు చిన్నవిగా ఉంటాయి ఆరెంజ్ రంగులో గుబురుగా ఉంటాయి ఈ చెట్టు కాయలు గుండ్రంగా చిన్నగా గట్టిగా ఉంటాయి పళ్ళుగా మారిన తర్వాత తీయగా వగరుగా రుచిగా ఉంటాయి ఉపయోగాలు వేళ్ళు ఫలాలు ఆకులు చెట్టు బెరడు అన్ని వైద్యానికి ఉపయోగపడతాయి కదంబ ఆకులను కొద్దిపాటిగా వేడి చేసి గాయాలపై వ్రణాలపై కట్టుకడితే నొప్పిని వాపులను తగ్గిస్తాయి ఆకుల రసం కూడా గాయాలు మారడానికి ఉపయోగపడతాయి చెట్టు బెరడు నుంచి తీసిన గంధాన్ని కీలనొప్పుల నివారణకు వినియోగిస్తుంటారు చెట్టుబరడుతో కాచి తీసిన కషాయం విరేచనాలకు రక్త విరేచనాలకు ఔషధంగా పనిచేస్తుంది జ్వరం వచ్చినప్పుడు అధిక దాహాన్ని తగ్గించేందుకు ఈ వృక్షం ఫలాల రసం బాగా పనిచేస్తుంది రక్తపిత్తానికి దగ్గుకు నివారణకారిగా ఉపయోగపడుతుంది మూత్ర సంబంధిత వ్యాధులను కదంబ కదంబ్రేళ్ల కషాయం నివారిస్తుంది ఈ చెట్టు ఫలరసంతో తల్లుల్లో పాలు ఎక్కువగా వాడడానికి దోహదం చేస్తుంది చర్మ సౌందర్యం పెరగడంలో కూడా కదంబ వృక్షం భాగాలు ఉపయోగపడతాయి జ్వరం అధికంగా ఉంటూ శరీరంలో మంట ఉంటే ఆ బాధ నివారణకు వృక్షపు బెరడుతో చేసిన కషాయం ఉపయోగకరంగా ఉంటుంది మనిషిలో శారీరక సాధారణ బలహీనతలకు చెట్టు బెరడు కషాయం చెట్టు ఫలరసం బాగా పనిచేస్తాయి కదంబ వృక్షం శ్రీ లలితాదేవి నివాసం అని అంటారు అందుకే లలితాదేవిని కాదంబని అని కూడా సంబోనిస్తారు ఈ చెట్టు చాలా అందంగా ఉంటుంది అటు ఇటు పరుచుకున్న శాఖలతో ఈ వృక్షం చాలని నీడనిస్తుంది శక్తికి ఆలవాలమైన ఈ వృక్షంపై పిడుగుపడదని అంటారు అందుకే ఈ చెట్టు పవిత్రత గురించి తెలిసిన వారు వనాల్లో సంచరిస్తున్నప్పుడు వర్షం ఎదురైతే కదం వృక్షం కిందే నిలుచుని వర్షపు ధారల నుంచి రక్షణ పొందుతారు ఈ చెట్టు ఆకుల నుంచి పూల నుంచి విలక్షణమైన సన్నని పరిమళ వస్తుంటుంది ఈ పూలు తేనెటీగలను భ్రమరాలను ఆకర్షిస్తుంది సీతాకోకచిలుకలు చిలుకలు ఈ పూలపై అధికంగా వాలుతాయి శ్రీకృష్ణుని కదంబ వృక్షం ఇష్టమని శ్రీకృష్ణ చరిత్ర వల్ల తెలుస్తుంది పూర్వం హైందవ సంస్కృతి పాటించే దేశాలైన సుమిత్ర మలేషియా దేశాల్లో ఇప్పటికీ కదంబ వృక్షాన్ని పవిత్రమైన వృక్షంగా భావించడం గమనార్హం భారతదేశంలో ఈ వృక్షానికి పూలు వర్షాకాలంలో పూస్తాయి ఆగస్టు మాసం నుంచి పూలు పూయటం ప్రారంభమవుతుంది అప్పటి నుంచి శీతాకాలం వరకు పూలు పూస్తాయి అయితే శీతల ప్రాంతాల్లో ఈ చెట్టుకు ఆకురాలు కాలం వేసవి కాలం మధ్యలో పూరు పూయటాన్ని గమనించారు ఈ చెట్టు ఆస్ట్రేలియా చైనా ఇండియా మలేషియా గినియా ఫిలిప్పైన్స్ సింగపూర్ వియత్నాం దేశాల్లో విరివిగా పెరుగుతాయి ఈ చెట్టు పూల పరిమళాలు ఆహ్లాదకరమై రంజితంగా ఉంటుంది ఈ చెట్టు నుంచి రాలిన ఎండ్రుటాకులు ఈ చూర్ణంతో పళ్ళు తోముకుంటే పళ్ళు నిగనిగలాడుతూ గట్టిపట్టమే కాక నోటి దుర్వాసన తొలగిపోతుంది పూర్వం ఉత్తరేణి పేరుతో దంతధారణం చేసుకుని కదంబ వృక్షం ఎనుటాకుల చూర్ణం కలిపి నీటితో పుక్కలించేవారట బెరడు కషాయాన్ని కూడా పుక్కులించేవారు పర్యావరణాన్ని కదంబ వృక్షం నుంచి వీచేగాళ్లు ప్రభావితం చేస్తాయి ఈ వృక్షంతో నిండిన వనాలను పెంచితే లాభసాటిగా ఉంటుంది ఔషధాల తయారీలోనే కాక చెక్క సామాగ్రి కుర్చీలు ఫ్లైవుడ్ తయారీలో ఉపయోగిస్తారు ఈ చెట్టు ఫలాలు నిస్సంకోచంగా తినవచ్చు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ చెట్టు కాండం వంద నుంచి నూట అరవై సెంటీమీటర్లు చుట్టుకొలత వరకు ఉంటుంది చెట్టు నాటిన నాలుగు సంవత్సరాల తర్వాత పూలు పూయడం ప్రారంభమవుతుంది కదంబ ఫలంగా బాగా పండినప్పుడు వాటి పొట్టలు విచ్చుకొని అందులోని విత్తనాలు చల్లా చెదురుగా పడతాయి దాంతో సహజంగానే చుట్టుపక్కల తిరిగి కదంబ మొక్కలు మొలకెత్తుతాయి కదంబ వృక్షం గురించిన కొన్ని నమ్మకాలు ఈ చెట్టు ఉన్న ఇంట్లో కదంబ కలహాలు ఉండవు విడిపోయిన జంటలను తిరిగి కలిపే పవిత్ర శక్తి ఈ వృక్షానికి ఉంది రాధాకృష్ణుల ప్రణయ కలాపం ఈ వృక్ష ఛాయల్లోనే ఆవిర్భవించుకునేవారట బౌద్ధ మతంలో ఈ వృక్షాన్ని పూజనీయమని భావిస్తారు తులసి చెట్టుకున్న పవిత్రత ఈ చెట్టుకున్నాయని బౌద్ధుల విశ్వాసం బహుశా తులసి చెట్టుకున్న ఔషధ లక్షణాలన్నీ ఈ చెట్టుకు ఉండడం వల్ల ఆ పవిత్రత బౌద్ధంలో ఆపాదించారేమో ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తన తపస్సు యమునా తీరంలో కదంబ వృక్షం కిందనే ప్రారంభించాడని పురాణాలు తెలుపుతున్నాయి తన తాపస్వ కాలంలో మొదటి మూడు నెలలు యమునా తీరంలోని కదమ వృక్షపు మూలాలు కందాలు తిని తపస్సు చేశాడు ఆ తర్వాత పవిత్ర జలాలు త్రాగివాడట ఆ తరువాత ఆయన శరీరంలో కలిగిన శారీరకమైన నైతిక శక్తి వల్ల గాలి మాత్రమే పీల్చుకుని తపస్సు కొనసాగించి విష్ణుమూర్తిని సాధించగలిగాడు జయదేవుడు పన్నెండు వందల ఏడీలో రాసిన గీతా గోవిందలోని పదాలు కొన్ని సంస్కృతంలో ఇలాంటి అర్థంతోనే సాగుతాయి కదంబ వృక్షం చాటున మదన భావాల మాటున కలిసిన హృదయపు ప్రణయాలే రాధమాధవ రాసలీలలు అని నిజానికి కదంబ వృక్షం కూడా పారిజాతంలాగే ఇంద్రుని నందనవనంలో నుంచి భూమికి తేబడిందని అంటారు ఇందుకొక కథ కర్ణాటక రాష్ట్రంలో ప్రచారంలో ఉంది సహ్యాద్రి కొండల ప్రాంతంలో పరశురాముడు తన నివాసానికి అనువుగా అందమైన రెండు జనపదాలను నిర్మించుకున్నాడు ఆ జనపదాల పేరు హైగా తులు నగరాలుగా సంబోధించబడేవి ఆ కొండ ప్రాంతాల నడుమ నిర్మించుకున్న ఆ జనపదాలు వనాలు తటాకాల్లో అంతంగా ఆహ్లాదంగా ఉండేది శివ పార్వతులు నందన నందనవలంలో విహారం చేస్తున్నప్పుడు ఆ వనంలోని కదమ వృక్షం కింద రత్క్రిణ కొనసాగించారు పర్యవసానంగా పార్వతి గర్భం దాల్చింది ఆమె గర్భంతో ఉండగా శివ పార్వతులు హైగా తులు జనపదాల ప్రాంతంలోని పర్యావరణ అందచందాల గురించి విని సహ్యాద్రి కొండల్లో విహరించారు ఈ సమయంలో పార్వతీదేవి ప్రసవించింది నందనవనంలో కదంబ వృక్షం కింద గర్భం దాల్చిన పార్వతి తాను ప్రసవించిన బాలుని కదంబుడు అని నామకరణం చేసింది పరశురాముని అనుమతితో ఆ రెండు జనపదాలకు కదంబడిని రాజుగా పట్టాభిషేకం చేశారు కదంబుడు పెరిగిన పెద్దవాడై భవనాసి అనే నగరాన్ని నిర్మించుకుని అదే తన రాజధానిగా చేసుకుని ఎంతో కాలం రాజ్యపాలన చేశాడు కదంబుని మనుముడైన మయూర శర్మ తన తాతగారి జ్ఞాపకార్థం ఇంద్రుని ప్రార్థించి కదంబ మొక్కను వరంగా పొందాడు ఈ కదంబ మొక్కను భూమిపై నాటి నేటి కదంబ వృక్ష సంపదకు ఆద్యుడయ్యాడు ద్వాపరయుగంలో యమునా తీరంలోని కదంబ వృక్షాన్ని ఎక్కి యమునలో స్నానం చేస్తున్న గోపికల వస్త్రాలను అపహరించాడట ప్రస్తుతం మధురలో ఉన్న మీనాక్షి దేవాలయం పూర్వకాలంలో కదంబ వనం మధ్య ఉండేది అందుకే లలితా సహస్రనామాల్లో మీనాక్షిని కదంబ వనవాసిని అని సంబోధిస్తారు కదం వృక్షానికి పురాణాల్లో ఎంతటి ప్రఖ్యాతి ఉందో ఆయుర్వేదంలోనూ ఔషధ ప్రవృత్తి వల్ల అంతటి ప్రఖ్యాతి ఉంది అందుకే కదమ వృక్షం పవిత్రమైందే కాక పూజనీయమైంది కూడా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి